రేవంత్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. గుంటూరుకు చెందిన అనిమితను ఫిబ్రవరి 6న రేవంత్ వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా టాలీవుడ్ కు చెందిన పలువురు గాయని గాయకులు ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రేవంత్ అనిమితల ఎంగేజ్మెంట్ డిసెంబర్ 24న జరగ్గా ఫిబ్రవరి 6న వీరి వివాహం జరిగింది. ఇదిలా ఉండగా రేవంత్ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడారు. బాహుబలి సినిమాలు మనోహరి అనే పాట ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా ఇండియన్ ఐడల్ 9 విజేతగా నిలిచి బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. తన గాత్రంతో ఇండియన్ ఐడియల్ జడ్జీలు సైతం రేవంత్ ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుతం రేవంత్ అనిత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆయన అభిమానులు నూతన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.